గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక డిటైల్స్ చూద్దాం తెలంగాణ మిగతా రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు ఆ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కరోనాను రాష్ట్ర ప్రభుత్వం దీటుగా ఎదుర్కొంటుందన్నారామె కరోనా సమయంలో సొంత ఖర్చులతో వలస కూలీలను తరలించామన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు అనంతరం రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు స్వదేశీ కోవిడ్ వ్యాక్సిన్ తో ముందుకెళ్తుందన్నారు గవర్నర్ హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ తొలి టీకాను అందించిందన్నారు ఫ్రంట్ లైన్ వారియర్స్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు I extend my warm greetings to all the people of Telangana state on the occasion of 72nd Republic Day celebrations. It is a proud moment for all of us that the Telangana state, by implementing a plethora of innovative, unique and people-oriented outsourcing contract and others have been increased. The state government has decided to increase the salaries to benefit every employee and pensioner. The state government has also decided to enhance the age of supernation. The process to increase the salaries and age of retirement is in progress. దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాజ్పథ్ లో ఏర్పాటు చేసిన గణతంత్ర వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రులు ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా త్రివిధ దళాల నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు గణతంత్ర వేడుకల దృష్ట్యా ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు Rajpath resonating with the 21 gun salute, and as the sun, the dispeller of darkness. అమర్ జవాన్ జ్యోతి వద్ద ప్రధాని మోదీ నివాళి అర్పించారు 72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న నేషనల్ వార్ మెమోరియల్ ను మోదీ సందర్శించారు అక్కడ ఆయన పుష్పగుచ్చం ఉంచి అమర జవాన్లకు నివాళులు అర్పించారు ఆ తర్వాత ఆయన రాజ్పథ్ వెళ్లారు యుద్ధ స్మారకం వద్ద ఉన్న సెరిమోనియల్ బుక్ లో మోదీ సంతకం చేశారు రక్షణ మంత్రి రాజ్నాథ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆర్మీ నేవీ చీఫ్లు కూడా అమర జవాన్ల జ్యోతి వద్ద నివాళి అర్పించారు అంతకు ముందు మంత్రి రాజ్నాథ్ సింగ్ తన నివాసం వద్ద జాతీయ పతాకాన్ని ఎగరవేశారు సాంగ్వాన్ ని ఒత్తు సిరగ in the rouse
the guard commander ordering Salami Shastra, marking the completion of the 2-minute silence. When words stand still and hearts beat strong, a silent flame lifts into song. A billion prayers in reverence call, the silence quietly saying it all. Prime Minister Narendra Modi moving towards signing the ceremonial book for penning his thought. अपने विचार, मन के भाव, शब्द नहीं हैं, ये राष्ट्रीय स्वाभिमान के हस्ताक्षर हैं। नेल्लूर जिला वेंकटगिरी अभिवृद्धि की प्रणाली का सिद्धम चेसावनी एमएलए आनम रामनारायण रेड्डी తెలిపారు. వెంకటగిరిని అభివృద్ధి పథంలో నడిపే దిశగా ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ కలవడం జరిగిందని, అదే దిశలో 184.26 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రణాళికను సిద్ధం చేసి మంత్రి వివరించడం జరిగిందని తెలిపారు. దీనిలో ముందుగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, దీనిలో భాగంగానే వెంకటగిరి 25 వార్డులలో మిగిలిపోయిన అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్ల రూపాయలు కేటాయింపు చేయడం జరుగుతుందని ఆనం అన్నారు. మీరు ఒకసారి రావాలి, మీరు వచ్చి మా మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించాలి మీ చేతులతో అని చెప్పి ఆయన కోరిన తర్వాత ఆయన మొదటి వారంలో మీరు ఒక డేట్ ఇవ్వండి, మీరు చెప్పిన డేట్కి నేను తప్పనిసరిగా వెంకటగిరి మున్సిపాలిటీకి వస్తాను. ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా మీకు ఏవైనా మిగిలిపోయాయి ఉంటే నేను ఆ మీటింగ్లోనే అధికారికంగా ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున అనౌన్స్ కూడా చేస్తానని చెప్పి ఆయన హామీ కూడా జరిగింది. దానికి ఇవాళ మేము కొన్ని మంత్రి గారి హైదరాబాద్ నగరం కుక్కట్పల్లిలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వాడవాడలా ఘనంగా జరిగాయి. దేశభక్తులు, నాయకులు, స్థానిక అసోసియేషన్ ప్రతినిధులు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి రిపబ్లిక్ డే ఉత్సవాలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. కుక్కట్పల్లి పరిధిలోని పాపిరెడ్డి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉట్ల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో బస్తీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ భగవంత్ రెడ్డి, కోశాధికారి నర్సింహులు కలకారెడ్డి, శివాలయం చైర్మన్ గడ్డం రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా కోడంగల్ పట్టణ కేంద్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వడ్డర గల్లీ యూత్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా కోడంగల్ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి, పిఎస్ఈఎస్ చైర్మన్ కటకం శివకుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుమ్మరి భీములు, ఏనుగుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరం కుక్కట్పల్లి 72వ గణతంత్ర వేడుకలను హైదరాబాద్ నగరంలోని పలు పారిశ్రామిక వాడల్లో కార్మిక నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ కేవీ కార్మిక శాఖ నాయకుడు రవి సింగ్ ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట కార్యాలయం ఆవరణలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసాచారి, సీను, సంతోష్ గౌడ్, తిరుపతి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అరే రావు
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. హాలియా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర నాయకులు నోముల భగత్ జాతీయ జెండా ఎగరేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన తెలంగాణ ప్రజలందరికీ నా నాగార్జున సాగర్ నియోజకవర్గం తరఫున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ మున్సిపల్ కార్పొరేటర్ కార్యాలయంలో కమిషనర్ ఏ ప్రసన్న వెంకటేష్ జాతీయ పతాక ఆవిష్కరించారు. అనంతరం విధులలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రతిభ పురస్కారాలు అందజేశారు. భారత రాజ్యాంగం చాలా విలువైనది అని దానిని అందరూ అనుసరించాలని కమిషనర్ ఏ ప్రసన్న కోరారు. భారత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ని యువత అందరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు. విజయవాడ ప్రజలందరికీ కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన రాజ్యాంగాన్ని గుర్తు తెచ్చుకొని దాంట్లో ఉన్న ప్రతి ఒక్క ప్రిన్సిపల్స్ని ఫాలో అయ్యి ఈ గణతంత్ర దినోత్సవంని మన సెలబ్రేట్ చేసుకోవాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కృష్ణా జిల్లా ఆర్డీఓ కార్యాలయంలో 72వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగాయి. ఆర్డీఓ సీను కుమార్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సిబ్బంది పాల్గొన్నారు. పీపుల్ నాట్ నామినేటెడ్ ఆర్ డిపాజిటెడ్ బై సంబడీ ఎల్స్ లైక్ బ్రిటన్ ఆర్ ఆస్ట్రేలియా. మన దేశ అధ్యక్షుడిని మనం ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా ఎన్నుకుంటున్నాం. అదే అలాగే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1956 మనం రిపబ్లిక్ డేగా పరిగణిస్తున్నాం. దీని ఈరోజుకి మన రాజ్యాంగం రాసుకొని కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడు అంబేద్కర్ అమల్లోకి తెచ్చిన రాజ్యాంగాన్ని మనం 70 సంవత్సరాలుగా ఇప్పటికప్పుడు దాన్ని అమెండ్మెంట్ చేసుకుంటూ కాలానుగుణానికి అవసరంగా అమెండ్మెంట్ చేసుకుంటూ రాజ్యాంగాన్ని మనం ముందుకు పోతున్నాం. అదేవిధంగా మన దేశానికి ఫండమెంటల్ రైట్స్, డెమోక్రటిక్ వ్యవస్థ, ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషన్ బాడీస్ ఏర్పరిచినటువంటి రాజ్యాంగం మనకు ఎంతో గర్వకారణం. మనందరం కూడా మన దేశంలోని ప్రతి పౌరుడు ప్రతి ఇన్స్టిట్యూషన్ అన్నీ కూడా రాజ్యాంగం లోబడే పనిచేయాలి. ఈ రాజ్యాంగం మనం కాపాడుకొని రాజ్యాంగ స్ఫూర్తిని డెమోక్రటిక్ స్పిరిట్ని తరతరాలకి ముందరాలకి ఎన్నప్పటి. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం లచ్చేపేట సెంటర్లో బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పాలకొండ అమదాల వలస శ్రీకాకుళంలో చదువుకునే విద్యార్థులు పల్లె వెలుగు బస్సులు వేయాలని ఎన్నిసార్లు డిపోల వద్ద మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న బూర్జ ఎస్ఐ సమస్య పరిష్కారం కోసం పాలకొండ డిపో మేనేజర్ ని పిలిపించారు. విద్యార్థుల సమస్య పరిష్కరిస్తామని డిపో మేనేజర్ హామీ ఇచ్చారు. ఈ నిరసనలో రాజా కిషోర్ దుర్గారావు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి 4 నెలలు అవుతుంది. లాస్ట్ ఇయర్ కరెక్ట్ టైంకి స్టూడెంట్స్ అసలు కానీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత మొదటి రోజు నుంచి సింగపోరం డిపో స్టాఫ్కి డిఎల్ఆర్ఎంకి గారికి గారు ఫోన్ చేస్తే ర్యాష్గా ఆన్సర్స్ ఇచ్చేవాళ్ళు.
కానీ మేము ఇలా ధర్నాలు చేయడానికి గట సరికొత్త స్టూడెంట్స్ అప్పుడు కాలేజ్కి వచ్చేవారు కాదు. వాళ్ళతో మాట్లాడితే ర్యాన్స్గా సమాధానం చెప్పేవారు. మళ్ళీ పైగా బస్సులో వస్తాం మేనా అని చెప్తే నీట్గా రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడితే ఇంకా వారం రోజుల్లోనే రెండు రోజుల్లోనే మీకు బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పి చాలాసార్లు ఇలా చెప్పి మమ్మల్ని అడ్డుపెట్టి సరే లాస్ట్కి మేము ఆగలేక ఇలా బస్సులు ఆపడం జరిగింది ఈరోజు. ఇది లచ్చేపేట సెంటర్ ఇది రిక్వెస్ట్ స్టాప్ అయినప్పుడు కూడా ఎక్స్ప్రెస్ డ్రైవర్స్ ఎలా ఎలా చేయుకుని మరి వెళ్ళిపోతున్నారు. సపోజ్ ఆంధ్రవాసులో మేము బస్సు ఎక్కితే అప్పుడు బస్సులో సరిపడి మంది లేరని టికెట్ల కోసం మమ్మల్ని బస్సు ఎక్కించేసి బస్సు రదర్ చేసి లచ్చపేటలో ఆపుతారు ఎందుకు ఆపరాని ఎక్కించేసి ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రైవర్లకి మాకు చాలా గొడవలు అయ్యేవి. ఎక్కడెవరు మేము ఎక్కడెవరు మిమ్మల్ని ఎవరు ఎక్కమన్నారు ఇక్కడ ఎందుకు ఆపుతారని అంటున్నారు. అలాగే ఇప్పుడు ఎక్స్ప్రెస్లో అటు స్టూడెంట్ స్పెషల్ గురించి అడుగుతుంటే ఈ కోవిడ్ టైంలో స్టూడెంట్ స్పెషల్ ఎలాగేస్తామని అంటున్నారు. బట్ వాళ్ళు ఎక్స్ప్రెస్ వాళ్ళు మాత్రం బస్సు లేపినట్టు ఫుట్పాత్ మీద నించున్నట్టు కూడా ఎక్కించేస్తున్నారు. ఇది ఒకసారి మీరు కన్సిడర్ చేయాలి. స్టాఫ్ కూడా రెస్పెక్ట్ ఇస్తూ ఎవరైనా స్టూడెంట్స్ ఫోన్ చేసి మాట్లాడాలి. మాకు ప్రాబ్లం ఉన్నప్పుడే మేము ఫోన్ చేసి మాట్లాడాలి. వికారాబాద్ జిల్లా దోమ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. అయినాపూర్ గ్రామానికి చెందిన ఆరిఫ్ పాషాకు చెందిన 3 ఎకరాల భూమిని సర్వే చేయడానికి సర్వేయర్ భాగ్యవతిని ఆర్జీ పెట్టుకున్నారు. డిసెంబర్ నెలలో పొలానికి నామమాత్రంగా సర్వే చేసి 10,000 రూపాయలు డిమాండ్ చేసింది. డబ్బుల కోసం ఫోన్ చేసి గూగుల్ పే చేయని ఒత్తిడి చేసిందని బాధితుడు ఆరోపించారు. తనకు గూగుల్ పే ఆపరేటింగ్ రాదనడంతో తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ కు డబ్బులు ఇచ్చి వెళ్ళు నేను అని దగ్గర తీసుకుంటే సర్వేయర్ భాగ్యవతి చెప్పింది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కంప్యూటర్ ఆపరేటర్ ప్రేమ్ కు 3,000 రూపాయలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇనాపూర్ విలేజ్లో 3 ఎకరాల భూమి కొన్నాడు. ఆ భూమిని సర్వే చేసి సబ్ డివిజన్ చేయడానికి ఒక రిపోర్టు తయారు చేయడానికి 2019లోనే ఒక అప్లికేషన్ పెట్టాడు. అంటే 2019లో పెడితే అప్పటి నుంచి కూడా వీళ్ళు సర్వే చేస్తలేదు, రిపోర్ట్ కూడా ఇస్తలేదు. మొన్న రీసెంట్గా మళ్ళీ ఎంఆర్ఓ గారి ద్వారా చెప్పేసే చెప్పిస్తాము, రిపోర్ట్ తయారు చేసిస్తామని చెప్పింది. దాంతో ఆమె ఫస్ట్ సర్వేయర్ 10,000 రూపాయలు లంచం అడిగారు. తర్వాత అవి లంచం అడిగినప్పుడే ఒక 2,000 రూపాయలు కూడా ఆర్డర్ తీసుకున్నారు. అండ్ రీసెంట్గా మళ్ళీ ఇంకా కావాలి రిపోర్ట్ డబ్బులు ఇస్తేనే మీ రిపోర్ట్ని అసిస్టెంట్ డైరెక్టర్ గారికి పంపాలి, ఈ సర్వేయర్ ల్యాండ్ రికార్డ్స్ వికారాబాద్ పంపాలి రిపోర్ట్ని. ఆ రిపోర్ట్ తయారు చేసి ఏడీ గారు పంపిస్తామని చెప్పింది. మళ్ళీ 3,000 రూపాయలు ఇస్తే పంపిస్తామని చెప్పింది. 3,000 రూపాయలు ఈరోజు ఆమె ఫోన్ చేస్తే ఆమె ఇక్కడ లేదు. ఫోన్ చేస్తే ఇక్కడ ప్రేమ్ అని అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్ ఆర్కి చేయండి అని ఆమె ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. దాంతో కంప్లైంట్ సెమ్గారు 3,000 రూపాయలని ప్రేమ్ గారికి ఇచ్చారు. ప్రేమ్కి సో మేము ఆయన ప్రేమ్ని మేము రెడ్ హ్యాండే పట్టుకున్నాము. తర్వాత ఆయన కూడా మేము అక్కడ ఒక చోట్ల డ్యూటీ చేస్తుండగా మేము ఆమెను కూడా అదుపులో తీసుకున్నాం. వీళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేస్తాం. చిత్తూరు జిల్లా గుర్రంకొండ పట్టణంలో త్రిదండి చిన్నజీఆర్ స్వామి పర్యటించారు. గుర్రంకొండలో 2018లో విగ్రహ దాడి జరిగిన మంజునాథేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఇలాంటి దుశ్చర్యలు జరగకుండా స్వీయ ఆదరణ పాటించి మన మతంని పూజిస్తూ పక్క మతాన్ని గౌరవించాలని చిన్నజీఆర్ స్వామి ఈ సందర్భంగా తెలిపారు. దీని ద్వారా దేవాలయాల మీద జరుగుతున్న దాడులు అరికట్టవచ్చని చెప్పారు. దీనికోసం అన్ని రకాల మతాలు కులాలు వారి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమం చింతర్ల కిషోర్ ఆలయ రక్షణ దళం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఒకరికొకరు తోడుపడతారు. అన్నదమ్ముల లాగా కలిసి మెలిసి ఉండే ఒక ఉత్తమ సంస్కారం ఈ దేశం, ఈ మట్టి మనందరికీ. నీ తండ్రిని నువ్వు పూజించు, నీ మట్టి వారి తండ్రిని గౌరవించు. భారతదేశం
ఇది రకరకాల మతాల దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. లడఖ్లో గడ్డ కట్టిన మంచుపై ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ జవాన్లు రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండా చేతబూడి గడ్డ కట్టిన మంచుపై నడిచి దేశభక్తిని చాటుకున్నారు. లడఖ్లోని అత్యంత ఎత్తైన అవుట్ పోస్ట్ వద్ద మంచు కొండల మధ్య మువ్వండల జెండాను ఎగురవేశారు. भारत माता की जय भारत माता की जय भारत माता की जय वंदे 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 అధ్యక్ష బాధ్యతల నుంచి ట్రంప్ తప్పుకున్న తర్వాత ఫ్లోరిడాకు ఆయన తన మకాంను మార్చారు. తాజాగా ఆయన ఉంటున్న ఇంటి ముందు నుంచి రెండు విమానాలు భారీ బ్యానర్లను పోసుకుంటూ వచ్చి పారేడ్ చేశాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడు అంటూ ఘోరంగా ఓడిపోయిన వ్యక్తి అంటూ రెండు భారీ బ్యానర్లను ఈ విమానాలు ఆయన సృష్టించాయి. విమానాలకు ఈ బ్యానర్లను కట్టి వీటిని పంపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫ్లోరిడా పరిధిలోని మారియేలోగో రెస్టార్లో ట్రంప్ ఉండగా ఆయనకు కనిపించేలా ఇది పెద్ద శబ్దం చేస్తూ తక్కువ ఎత్తులో ఎగిరాయి. అయితే ఈ విమానాశయాలను ఎవరు చేశారన్న విషయంలో మాత్రం సమాచారం లేదు. సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియోలను ట్రంప్ వ్యతిరేకులు తెగ షేర్ చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవర్ టీవీ తెలుగు న్యూస్. నమస్కారం. ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతీ ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతీ ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.